ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ముందుగా వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో రెండు వాహనాలు అదుపు తప్పి రోడ్డుకి ఎడమ వైపుగా పడిపోయాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం చింతల గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది గాయపడగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాతులకు పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ భాస్కర్ కుమార్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి వి హరిబాబు తన సిబ్బందితో చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్ట జరిగిందండి? ఎలా జరిగింది? బస్కు బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ ఫెయిల్ అయ్యి ముందర బండికి టచ్ అయింది. బస్ టచ్ అయితే రైట్ సైడ్ కట్ అయింది బండి. రైట్ సైడ్ కట్ అయితే మళ్ళీ లోయలో పడుతుంది అని చెప్పేసి లెఫ్ట్ కట్ చేసి మళ్ళీ ఆటోకి టచ్ అయింది. ఆటో టచ్ అయితేనే కొండ జరిగింది. ఎంతమంది ఉంటారు ప్రయాణికులు బస్సులో? సార్ 55 మంది సార్. 55 మంది. 55 మంది. సర్లే సర్లే లెఫ్ట్ కొంచెం ముందు అర్థం.
नाम क्या हो? Thank you.